దళితులపై తరచూ దాడులకు పాల్పడుతున్న, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న అగ్రకులానికి చెందిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగ్గంపేట నియోజకవర్గం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన దళితులు కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాట్రావులపల్లి గ్రామ దళితులు వేమగిరి శ్యాంబాబు, గొల్లపల్లి సత్తిబాబు, బండిరాజు మాట్లాడుతూ గ్రామంలో అన్ని సామాజిక వర్గాలు కలిసిమెలిసి సోదర భావంతో ఉంటామని, అయితే అగ్ర కులానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మూల కారణం ఈ తోలాట అనేటువంటి వాళ్ళ ఫ్యామిలీతో మాకు రకమైనటువంటి గొడవలు జరుగుతున్నాయండి. ఎవరో ఒక టార్గెట్ చేసి మా పిల్లల్ని కారులతో భయపెట్టడం, అలాగే జనాలను టార్గెట్ పెట్టి చేయించడం చాలా దారుణమైనటువంటి భయాందోళనకు గురి చేస్తున్నారండి. కావున మీ జగ్గంపేట పిఎస్ వారికి తెలియపరిస్తే, జగ్గంపేట పిఎస్ అనేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐఆర్ వారికే కొమ్ము కాసి వారినే సపోర్ట్ చేస్తున్నారు తప్ప మా దళితులు ఎవరి మీద కూడా అభిమానం చూపించట్లేదండి. తర్వాత ఈరోజు ఆ విషయాన్ని ఆలోచించి ఎస్పీ గారి దగ్గర రావడం అయిందండి. ఎస్పీ గారు వెంటనే మమ్మల్ని స్పందించి మాకు మంచి భరోసా ఇచ్చారు, మాకు న్యాయం జరిగేలాగా చేస్తామని ఎస్పీ గారు మాకు మాట ఇవ్వడం జరిగిందండి. మాకు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి కాటరపల్లి గ్రామంలో అందరూ కలిసిమెలిసిగా పోతాం తప్ప ఎవరికి ఏ రకమైనటువంటి గొడవలు ఇప్పటివరకు లేవండి. అన్నదమ్ముళ్ళగా అన్ని కులాలు కలిసి వెళ్తామండి. కాకపోతే వేళే మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేయడం అనేది చాలా దారుణం. దీన్ని ఖండించాలని చెప్పేసి మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. కొన్ని సంవత్సరాల నుంచి ఒక వర్గానికి ఒక కుటుంబానికి జరిగే గొడవ ఈరోజు ఎస్పీ గారి దృష్టికి తీసుకురావాలి. మరియు అలాగే కాట్రావులపల్లి గ్రామంలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్, కోడిపందాలు, పేకాట, వ్యభిచారం, డ్రగ్స్, గంజాయి, ఇలా కొన్ని యాక్టివిటీస్ లీగల్గా అన్నట్టుగా బయటే ఓపెన్ ప్లేస్లో జరిగిస్తున్నారు. పేకాట కానీ, కోడిపందాలు కానీ ఇది లీగల్, ఇది మా చట్టం అన్నట్టుగా కొన్ని యాక్టివిటీస్ జరిగిస్తున్నారు. కాబట్టి దాని విషయమే తగు చర్యలు తీసుకోవాలని, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నో దీన్ని ఆపేయాలని, అలాగే ఒక వర్గం మీద, ఒక ఎస్సీ వర్గం మీద తోలాటి వారు తోలాటి కుటుంబం వారు చేస్తున్న దాడులు అన్యాయాలు ఆపాలని, ఈ విషయమే చర్చించడం కోసమే ఎస్పీ గారి దగ్గర వచ్చామండి. చాలా ఫ్రెండ్లీ నేచర్తో చాలా అన్యోన్యంగా మాట్లాడారు. దీని విషయమే ఒక న్యాయం చేస్తారని మాకు మాట ఇచ్చారు. దానికి ఎస్పీ గారికి వందనాలండి. ఇది విషయమే మేము ఎస్పీ